స్టూడెంట్స్ వస్తారు, వచ్చి ఏమంటారు సార్, ఇట్లా ఫోన్ చేసింది సార్, ఫోన్ చేసి నన్ను బాగా తిట్టింది సార్, లేదంటే ఫోన్ చేసి నాకు అబ్యూజ్ మెసేజ్ పంపించింది సార్, లేదంటే ఫోన్ చేసి సతాయిస్తుంది సార్ అంటారు. ఎన్నిసార్లు మాట్లాడినామంటే రోజు 4-5 సార్లు మాట్లాడాను సార్, 3-4 నిమిషాలు 4 నిమిషాలు మాట్లాడాను సార్. మనం ఫోన్ వస్తుంది, మనకి ఫోన్ రాగానే మనకి ఏం తెలుస్తుంది, అవుతుంది ఒక 2 మాటలు మాట్లాడగానే అది మనకు సంబంధించిన కాలా, మనకు సంబంధించని కాలా, అసలు మనకు అది దాంతో ఏమన్నా గతంలో పరిచయం ఉందా లేదా తెలిసిపోద్ది కదా. మనకి ఎలా చేయాల్సింది ఏంటిది, మనం ఇమీడియట్గా కట్ చేసి బ్లాక్ చేస్తే అయిపోతుంది, సింపుల్ రైట్, అంతే కదా. కట్ చేసి బ్లాక్ చేస్తే ప్రశాంతంగా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది, అది ఎవడో ఉండడు ఏముండదు. అట్లా కాకుండా ఆడవతాడు మాట్లాడతాడు, నువ్వెవరు, నువ్వెందుకు ఫోన్ చేసినావు, నువ్వు వ్యాడ్కేజ్ చేసినావు అంటే వాడు మాట్లాడా, ఇటు మాట్లాడా, అది అటు మాట్లాడా, ఎక్స్చేంజ్ అయిపోతుంది. ఏం ఉపయోగం ఉందో వాటి తిట్టిండు, లేకపోతే ఇంకోటి ఇంకోటి జరుగుతుంది, మళ్ళీ కలిసి మంచి ఉండదు. ఎంత తక్కువ మొబైల్ వాడితే అంత మంచిది. ఇంకా ఫైనల్గా ఏంటంటే ఫైనల్గా ఏంటి, మొబైల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది, అంత ఆరోగ్యానికి మంచిది, అంత ఫ్యూచర్ కూడా మంచిది. ఇంకొకటి ఏంటి మెయిన్ ఇంపార్టెంట్, రెగ్యులర్గా మేము చూస్తున్నాం పోలీస్ స్టేషన్ మైనర్ అవుతున్నాడు, ఎవరు మన అమ్మాయా అబ్బాయా మంచోడా చెడోడా తెలిసినోడా తెలియడం వరకు తెలియదు. అవుతున్నాడు ఏం పని ఉండదు, కొంతమంది ఫ్రాడ్ స్టార్లు ఉంటారు. ముందు ఏం చేస్తుంటే ట్రాప్ చేయడం, లేడీస్ని ట్రాప్ చేయడం, లేదంటే జెంట్స్ని ట్రాప్ చేయడం, ట్రాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం, లేదంటే ఆ లేడీస్ని యూజ్ చేసుకోవడం, ఆ టైప్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, అవతల నుంచి ఫేస్బుక్లో పరిచయం అవుతుంది, ఫేస్బుక్లో పరిచయం అవుతున్నాడు మనిషి మంచోడా చెడోడా లేకపోతే ఆడానామో అని కూడా తెలియదు. మీరు లేడీస్ అనుకో, అవుతున్నాడు ఏం చేస్తారు, ఒక హీరో ఫోటోనో లేకపోతే హీరో టైప్ ఉన్న ఫోటోనో లేకపోతే అట్రాక్టివ్ ఉన్న ఫోటోనో లేకపోతే ఏదో ఒక క్యాప్షన్ పెట్టు, అట్రాక్టివ్ ఉన్న క్యాప్షన్ పెట్టు, అది పెడతారు, ప్రొఫైల్ పిక్ పెట్టు, డీపీ పెట్టేస్తారు. మీరేం చేస్తారు, మనకు కూడా కొంచెం పని ఉండదు కదా, సోషల్ మీడియాలో మీరు అందరూ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి వాటిని చూసి అట్రాక్ట్ అయ్యారు, అట్రాక్ట్ అయ్యి వాటి రియాక్ట్ అయ్యారు, రియాక్ట్ అయినప్పుడు మాత్రం ఫ్రెండ్షిప్ పెరుగుతుంది. వాళ్ళు కాల్ చేస్తామంటే మీరు కాల్ చేయడం, మెసేజ్ పెట్టడం, మెసేజ్ రియాక్షన్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, మీరు లేడీస్ అనుకోండి, అవతల నుంచి జెంటే ఉంటాడు కానీ లేడీస్ ప్రొఫైల్ తోటో లేకపోతే లేడీస్ పేరుతోటో అన్నిటితోటి కాంటాక్ట్లోకి వస్తుంది, ఇంటరాక్షన్ నడుస్తుంది. ఎక్స్చేంజ్ అయితే ఏం ఎక్స్చేంజ్ అవుతాయి, మెసేజెస్ ఎక్స్చేంజ్ అవుతాయి, అది కాల్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఒక లేడీ అనుకోండి కాల్స్ కాకపోతే మెసేజెస్ ఎక్స్చేంజ్ అవుతాయి, మెసేజ్ ఎక్స్చేంజ్ అయితే మనం ఏం చేస్తాము, ఓబియస్లీ వాళ్ళు ఆ ముగ్గులోకి తీసుకోరు, ముగ్గులో కొంచెం ప్రైవేట్ విషయాలు కూడా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వన్స్ మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, దెన్ ఏం చేస్తారు, అవతల అవతల ఉన్నది మగ మనిషే కానీ లేడీ ద్వారా మీతో ఇంటరాక్ట్ అయ్యి మీతోటి ఆ మెసేజెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటాడు. చేసుకున్నప్పుడు మీరు వాళ్ళ చెప్పలేదు పడుతుంది, చెట్లు పట్టినప్పుడు ఏం జరుగుతుంది, చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తాను, స్టార్ట్ చేసి నేను చెప్పినట్టు చేయకపోతే నేను మీ పేరెంట్స్ పంపిస్తా, నేను చెప్పినట్టు చేయకపోతే నేను సోషల్ మీడియాలో పెడతా అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. దెన్ మీరేం చేస్తారప్పుడు ఏదో వీక్నెస్ ఉంటుంది కదా, తప్పదు ఆ టైంలో ఆ టైంలో వచ్చేస్తాను. సో సోషల్ మీడియా వెరీ వెరీ డేంజరస్, అవతల మంచి ఎవరో తెలియదు. మీ ఒక కేసు ఫేస్ చేసుకుంటా కరీంనగర్లో ఉన్నప్పుడు, అవతల ఉండే మనిషి లేడీనే, లేడీ ప్లస్ ఆమె క్లోజ్ ఫ్రెండ్ పక్క పక్క ఉండే ఉంటారు హాస్టల్లా, ఈమెం చేసింది అత ఆ పక్క నుండి మొగతను జెంట్ ఫోటో పెట్టేసి జెంట్తోటి ఈమెకి సోషల్ మీడియాలో కనెక్షన్ కల్పిస్తుంది. కల్పించేసి ఆమెనే ఆమె ఈమె లేడీయే, ఈమె ఫ్రెండే, ఈమె జెంట్ ప్రొఫైల్ తోటి ఆమెతోటి కాంటాక్ట్ వచ్చి ఆమె ముగ్గులోకి దించి ఆమెకు సంబంధించిన డేటా మొత్తం క్యాప్చర్ చేసేసి ఆమెతోటి డబ్బులు తీసుకొని స్టార్ట్ చేసింది. అదే కదా మీకు అందరు ఫ్రెండ్సే, ఆమె జంటలాగా సోషల్ మీడియా కూడా ఫేస్బుక్ ఐడి క్రియేట్ చేసి ఈమెని ముగ్గులోకి దించి ఈమెకు సంబంధించిన విషయాలు ఇట్లా ఆమెకు తెలుస్తాయి కదా, కొన్ని విషయాలు ఈమెతో షేర్ చేసుకోవడం అట్లా చేసుకోవడం తోటి ఇద్దరుగా క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయ్యి మన దగ్గర ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఆమె తీసుకుంది, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీ నంబర్. సో అట్లుంటారన్నమాట, ఎవరైనా 90% సోషల్ మీడియా అంతా వెరీ డేంజరస్ ఉంది. సోషల్ మీడియాని మీరు ఫాలో అయ్యేటప్పుడైనా లేకపోతే సోషల్ మీడియా యాక్టివ్గా ఉన్నప్పుడైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరంతా కూడా ప్రైవసీ దాంట్లో ఉండాలి. అంతే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ అంటే అవతల మనం చూడదు, తెలియదు, తెలియకుండా మనకి మీకు ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి మీకు ప్రైజ్ వచ్చిందను, లేదంటే మీరు టెలిగ్రామ్లో మీకు ఒక లింక్ పంపిస్తాం, ఆ లింక్ ద్వారా మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి అని చెప్పేసి ఆ గ్రూప్లో జాయిన్ చేసుకోవడం, గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మనం మీకు టాస్క్ ఇస్తున్నాం మేము, ఆ టాస్క్ మేము కంప్లీట్ చేస్తే మీకు డబ్బులు పంపిస్తామని చెప్తారు, పంపిస్తామని చెప్పి ఒకటి రెండు టాస్క్ని ఫ్రీగా ఇచ్చేస్తారు, ఇచ్చేసి మీరు ఒక 50 రూపాయలు 100 రూపాయలు మీరు పెడితే దానికి డబుల్ డబ్బులు పంపిస్తారు. పంపించాక మీరు ఏం చేస్తారు, ఒకసారి పంపుతారు, 2 సార్లు 3-4 సార్లు అయిన తర్వాత అరే మీరు మంచిగా పంపిస్తున్నారు డబ్బులు అని చెప్పేసి ఒకటేసారి ఏం చేస్తారు ఆయన, ఒక 50,000 అమౌంట్, 1 లాక్ అమౌంట్, అట్లా 1 లాక్ పంపించిన తర్వాత ఆ 1 లాక్ రావడానికి మళ్ళీ మీరు కొంత ఇది ఫ్లైట్ పెట్టాలి, లేదంటే గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఉంటాయని చెప్పేసి ఏదో ఒక రకంగా మనం మీ ముగ్గులో దించేసి మీరు చెప్తా ఉంటుంది, కొంత మనీ వేయండి అని చెప్తా ఉంటుంది.
సో మీరేం చేస్తారు, ఎట్లా 1 lakh అందులో మీకు అయిపోయింది కాబట్టి ఆల్రెడీ అంతకుముందు ట్రాన్సాక్షన్ మీకు డబ్బులు పంపించింది కాబట్టి ఆ మైండ్ సెట్ తోటి ఆ 1 lakh తీసుకోవాలి, దాంతో ఇంకా 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 పంపిస్తారు. అట్లా లాస్ట్కి చాలా అమౌంట్ కోల్పోవాల్సి వస్తుంది. తర్వాత తెలుస్తుంది అది ఫ్రాడ్ అకౌంట్ అని. అది టెలిగ్రామ్ ద్వారా మీకు జాయిన్ అవుతారు లింక్ ద్వారా. మీరు తర్వాత వచ్చి పోలీస్ స్టేషన్కి వస్తుంది. వచ్చినాక మేము ఏం చేసి ఉండదు, 99% ఆఫ్ కేసెస్ ఏమైతే అంటే ఫ్రాడ్ ఎవరైతే చేస్తూ ఉన్నా అతను వాడేది మొబైల్ కానీ, అతను వాడే ఈమెయిల్స్ కానీ, అతను వాడే ఫోన్ నెంబర్లు కానీ ఏది కూడా వాళ్ళది అయి ఉండదు. వేరే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ అకౌంట్స్ యూజ్ చేస్తారు, వేరే వాళ్ళ అడ్రస్ యూజ్ చేస్తూ ఉంటారు, వేరే వాళ్ళ జీమెయిల్స్ కూడా యూజ్ చేస్తుంటారు. కాబట్టి దీంట్లో మెయిన్ ఏది మనకి ప్రివెంట్ చేసి పెడితే క్యూర్ జరగకుండా చూసుకోవడమే దీంట్లో మెయిన్ అనమాట. ఫైనాన్షియల్ విషయం వస్తే ఆ టైప్ వస్తూ ఉంటాయి. అదే రకంగా బ్యాంక్స్ నుంచి కూడా ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మీకు లోన్ ఇస్తామని చెప్తారు. లోన్ మీకు తెలుసు కదా, లోన్ యాప్ చాలా వచ్చింది. లోన్ యాప్ వస్తే మీకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి 500 తీసుకుంటారు, 1000 తీసుకుంటారు, 2000 తీసుకుంటారు. మీరు చిన్న చిన్న అమౌంట్సే తీసుకుంటారు, ఎట్లా ఫ్రీగానే వస్తుంది కదా లోన్ వాడు మరి ఎవరో తెలియకుండా ఇస్తుందని చెప్పి తీసుకుంటారు. మీరు అవి పే చేయలేకపోవచ్చు, డిఫరెంట్ రీజన్స్తో మీరు పే చేయలేకపోతే ఏం చేస్తారు వాడు అవుతారా? ఇవాళ చేసే హరాస్మెంట్ మీరు భరించలేరు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు అవతల నుంచి చేసే టార్చర్ తోటి. వాళ్ళు చేసి మీకు ఒకసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, 3 సార్లు చేస్తాడు, మీరు రెస్పాండ్ కాలేదనుకోండి, డబ్బులలో మీరు కానీ మీరు రెస్పాండ్ కాలేదనుకోండి, ఏం చేస్తారు? మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడే మీరు అన్నిటికీ పర్మిషన్స్ అలో ఉంటారు. ఆ యాప్ వాంట్స్ టు యూజ్ యువర్ కాంటాక్ట్స్ అని చెప్పేసి అని వస్తారు. కానీ మీరు ఏం చేస్తారని అలో కొట్టేస్తారు. యాప్ వాంట్స్ టు యూజ్ యువర్ మన ఫొటోస్ అండ్ వీడియోస్ అని వస్తారు, అలో కొట్టేస్తారు. ఫొటోస్ ఏమైతే ఆబ్వియస్లీ అక్కడికి వెళ్ళిపోతే ఫొటోస్ అన్ని, ఫొటోస్ కానీ వీడియోస్ అన్ని కూడా యాక్సెస్ చేస్తారు, మీ మొబైల్ యాక్సెస్ చేస్తారు రిమోట్గా. యాక్సెస్ చేసేసి మీ డబ్బులు ఇవ్వట్లేరు కాబట్టి అందరూ కాంటాక్ట్ ఇస్తుంటారు. ఆ కాంటాక్ట్ ఇస్తాం మీ కాంటాక్ట్ ఎవరైతే ఉందో వాళ్ళకి ఫోన్ చేస్తుంది, ఫోన్ చేసి వీళ్ళు మన దగ్గర లోన్ తీసుకుంది అతను కట్టట్లేదు డిఫాల్ట్ అయిపోయింది అని చెప్పేసి ఆమె